कांग्रेस बीजेपी इधर कल मलोक कोत्त कुट्र को तेरदी इवाल इपड़े पोदे आर्डर इप्चिन रैतु बंधु आपेसिन्रु निन्ना मुन्ना रैतु बंधु वेसुकोवच्चु इदिवरकु 11 सार्लु रैतु बंधु वेसिंडु केसीआर 70 लक्षल रैतुल खातालो 73000 कोट्लु वेसिंडु कानी ईसारी मात्रं एयद्दु अनि चेप्पि रेवंत रेड्डी मात्लाडिंडु मात्लाडगाने अक्कड ढिल्लीलो उंडे बीजेपी वाळ्ळु अक्कड मल्ल ओत्तिडि तेच्चि रैतु बंधु वेयकुंडा अड्डं पड्डारु इक्कडिकि वच्चिन सुल्तानाबाद్ లో ఈరోజు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలను రైతు బిడ్డలను నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా ఇంకా వాళ్ళకి అధికారం రాకుండానే రైతు బంధును కాటగల్పినరు రైతు బంధు కాటగల్పి రైతుల నోట్లో మట్టి కొట్టినరు పొరపాటున దిక్కుమాలిన పార్టీలకు ఓట్లేస్తే రేపు మొత్తానికి రైతు బంధును ఎత్తగొట్టరా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు ఇలకు 3 ఎకరాలే ఉన్నది చాలా మందికి ఇలకు 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు బేకారు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే చాలు 10 హెచ్పి మోటార్ పెడితే చాలు గుంజుడు గుంజుతే 3 గంటల్లో 3 ఎకరాలు వార్తది అంటున్నాడు రేవంత్ రెడ్డి అది మాత్రమే నిన్న చెప్పిండు మళ్ళా కుల్ల ఏమంటాండు రైతు బంధు భూమికి భూమి ఉన్నోళ్ళకి రైతుకి ఇస్తే కౌల్దార్కి ఇయ్యా కౌల్దార్కి ఇస్తే రైతుకి ఇయ్యా అని కొత్త మాట చెప్పిండు అంటే ఏంటి దీని ఉద్దేశం రేపటి రోజున కౌలు రైతుల నోట్లే మట్టి కొట్టుడే కదా కౌలు రైతుకే ఇస్తా అంటే ఎవరన్నా రేపు ఆ భూమిని కౌలుకి ఇస్తారా ఆలోచించుండ్రి మీరు దయచేసి పెద్దపల్లిలో ఉండే మా రైతన్నలు రైతు బిడ్డలు మీ అందరితోని నా ప్రార్థన ఒకటే ఇయాల కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఏమి మీకు తెలువన్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు వాళ్ళే ఉన్నారు ఇలా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఒక ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి ఒకటే ఒక ఛాన్స్ ఇయ్యండి అని బతిమలాడుతున్నారు ఒక ఛాన్స్ కాదు మనం వాళ్ళకి ఇచ్చింది 11 ఛాన్సులు 55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టినాం ఒక్కసారి యాద్ చేసుకోండి 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రా నాడు కరెంట్ ఇయలే నీళ్ళు ఇయలే సాగునీరు ఇయలే పెన్షన్ ఇయలే సంక్షేమం సక్కగా చేయలే జీవితాల ఆగం చేసిందే వాళ్ళు ఇలా మళ్ళ వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటే అదేమన్నా కొత్త పార్ట అది కొత్త పార్టీ కాదు చెత్త పార్టీ రైతులను ఆగం చేసిన పార్టీ మన బతుకులు నాశనం చేసిన పార్టీ తెలంగాణను బొందగట్టే ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు మన పిల్లలను సావగొట్టిన పార్టీ తెలంగాణ ఇయ్యకుండా వందల మంది పిల్లల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీలందర్ని మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే మీకు తెలుసు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు మీరు అవకాశం ఇస్తే ఆశీర్వాదం ఇస్తే ముఖ్యమంత్రిగా రెండు టర్ములు పని చేసిండు ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు ఇయాల కొంతమంది నేను అడుగుతున్నా మిమ్మల్ని రైతు బంధు పెట్టింది ఎవరు ఈ దేశంలో రైతు బంధు మొదలు పెట్టింది ఎవరు రైతు బీమా పెట్టింది ఎవరు కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఎవరు షాదీ ముబారక్ తెచ్చింది ఎవరు 2000 పెన్షన్లు ఇచ్చింది ఎవరు అదే విధంగా మన ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇస్తుంది ఎవరు ఇంటింటికి నీళ్లు ఇస్తుంది ఎవరు మరి ఇన్ని చేసిన కేసీఆర్ కరెంట్ మంచిగా చేసిన కేసీఆర్ బతుకులు బాగు చేసిన కేసీఆర్ రైతును రాజు చేసిన కేసీఆర్ ఇలా ఆయన నడ కాదనట ఆయన నడ వద్దట మళ్ళీ 55 ఏళ్ళు మనం సావగొట్టిన కాంగ్రెసే ముద్దట కొంతమంది మాట్లాడుతున్నారు అదేదో కొత్త పార్టీ లెక్క దయచేసి ఆలోచన చేయండి ఆగం కాకండి ఇదేదో 10వ తరగతి పరీక్ష కాదు మార్చిలో తప్పిపోతే మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసుకునేందుకు మళ్ళా అవకాశం రాదు ఒక్క తప్పు చేసినాం 1956లో 58 ఏళ్ళు బాధపడ్డాం 1956లో ఆనాడు తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని లగ్గం చేస్తే మనోళ్ళు నోరుమూసుకొని కూర్చున్నారు ఆ పాపానికి ఆ శాపం 58 మనం వెంటాడింది ఈసారి తప్పు చేస్తే మీరు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకడేమో 3 గంటలు చాలంటాడు ఇంకోడేమో రైతు బంధు దుబారా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక ఆయనేమో ఇదంతా కాదు పట్వారీ వ్యవస్థ వాపస్ దేవాలి అంటాడు ధరణి వద్దు భూమేత దేవాలే పట్వారీలు వాపస్ కావాలి ఊళ్ళల్లో అంటాడు పట్వారీలు కావాలన్నా మళ్ళా ఊళ్ళల్లో పట్వారీలు దళారీలు మళ్ళా ఊళ్ళల్లో కావాలన్నా
కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్టు మళ్ళా రైతులను సావగొట్టన్నా? మళ్ళా దరిద్రం నెచ్చిన ఎత్తున పెట్టుకుందామా? ఆలోచించుకోండి. నేను ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేసేది,